రిసార్ట్స్ లో నేను చీర కట్టుకుని స్విమ్మింగ్ పూల్ లో దిగుతాను. వదు, ఇలా కలర్ ఏ పూల్ దేలో దిగుతావు? స్విమ్మింగ్ పూల్. నో నో అమ్మా, ఊరికే దుద్దుతుంటావు. పూల్ పూల్ స్విమ్మింగ్ పూల్ కాదు. ఓ సారీ, పూల్. ఆ పక్కన ఫస్ట్ ఉండు, ఆ పక్కన ఉండదు. స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్. సరే, బాగుంది ఇది. ఓ థ్యాంక్ యూ అవినాష్. థ్యాంక్ యూ. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. నైస్ బ్యాగ్, చాలా చాలా బాగుంది. ఏంద్ర బాబ్జీ ఇదే? అది సార్ దిప్ప బ్యాగ్. ఇది బ్యాగ్ వాడుతున్నావు నువ్వు? ఇది ఎందుకు తీరే? నువ్వు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి సో ఆ గిఫ్ట్ అలాగే ఉండిపోవాలని చెప్పి. అందరికి తెలవాలి కదా, తమ్మ కొత్తగా తెచ్చుకోండి కొత్త బ్యాగ్ అని చెప్పి. చక్కగా ఉంది. ఏంటిది ప్రాడ? ప్రాణ పాద కాదు, ప్రాడ పోరాడ ప్రాద పాడద కాదు, అది ప్రాడ. అందరం లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీ ఉన్నాం అంటే మేము ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం అన్నమాట. సిమ్కి ఈ రోజు సిమ్కి లేట్ కోసావులే కాకరకాయ. ప్రతిసారి సిమ్కి ఫస్ట్ వచ్చి ఫామ్ హౌస్ కి వెస్ట్రన్ లో షార్ట్స్ తీసుకుంటారు, బట్ నేను మాత్రం చీర కట్టుకున్నాను. ఆంటీలు అంతే, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఆంటీయా ఎవరు? ఆంటీ ఇంకోసారి ఆంటీ. ఈసారి సిమ్కి లేట్, సిమ్ కోసం వెయిట్ చేశాను. తాను అయితే నైట్ షూట్ చేసాను అనమాట, లేట్ కి లేచింది. నేనే ఎదవను అనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు. ₹250 చేతి పట్టిరా. ఇప్పుడు ఈ సీట్ పెట్టేస్తే ఏంటి పరిస్థితి అని ఉందండి. నేను సెట్ చేస్తా సిమ్కి. ఓకేనా? మేము బయలుదేరిపోయాము, మేము వెళ్ళిపోతున్నాము. మేమందరం సమ్మర్ క్లోత్ చేసుకుంటే నువ్వు మాత్రం చీర కట్టుకోవడం వెనుక కారణం ఏంటి చెప్పు. ఇది కూడా ఓపెనే ఉంది కదా. అంత సావి ఫార్మ్స్ కి ఇంకా 17 minutes టైమ్, 12 kilometers. ఓవరాల్ పై ఉన్నాం అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం వెళ్తున్నాం, తెలుసు తమన్నా సుమాద్రి, బట్ ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ ఫామ్ హౌస్ కి, చూడాలి ఎలా ఉంటుందో. తమన్నా ఏమన్నా? ఇన్ని రోజులు మేము చేస్తున్న వీడియోస్ లో తమన్నా గారు ఎందుకు లేరు, తమన్నా గారు ఎందుకు లేరు అని అడుగుతున్నారు మీ ఫ్యాన్స్ అందరూ. ఓకే, అందుకే తొందరగా తమన్నాకి డేట్స్ లేవు. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకునేందుకు. సో నా దగ్గర డేట్స్ లేవండి, సో అందుకే వెళ్ళి. నీ దగ్గర ఎందుకుంటే క్యాలెండర్ ఉంటే డేట్స్. నీకు ఒక విషయం చెప్తాను కదా, నీ పక్కన అటు ఇటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, దయచేసి సంఖ్యలు వేపకోకండి. రెండు సంఖ్యలు అటువైపు, ఒకరు 6 standard ఒకరు 7 standard. చిన్నపిల్లల ఏమి పెళ్ళి అయిపోయింది? అమ్మా నాన్న ఇక్కడమ్మా వెనకాలమ్మా. ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయి ఇక్కడ. బాగున్నామ్మా. శ్రీ ఫస్ట్ టైమా బయటకు వచ్చి ఇక్కడ? మీరు టీవీలో చూస్తారా మమ్మల్ని? ఇది మా టీవీలో చూస్తారా? ఆదివారం సార్ ఇలా వచ్చింది చూసినారా? మరి ఫోటోలు బాగా దిగుతుంది కానీ మాకు ఫ్రీగా ఏమి లేదా? అన్ని 10 rupees కుప్పలు ఇచ్చేస్తాను. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఈడొక్కడు
ఫింగర్ అదో అంటే అది ప్లీజ్ ప్లీజ్ అబ్బా రెండు ఫోటోలు దిగావు నాతో కూడా దిగా చత్ సిగ్గుందారా నీకు మంది అన్నమాట ఇది కొత్తది అంటే మనం వాడుకుంటున్న మంది ప్రెసెంట్ ఏం చేద్దామంట సో పూల్ అదిరిపోయింది వెరైటీ ఏంటంటే అది చిన్నపిల్లలు జారీ నీకెందుకురా ఈ పొయ్యే కాలం పెళ్లి చేసుకుంటే ముగ్గు నాకు బిడ్డ తల్లి చూసారా పూల్ మీరు అందరికి వచ్చి స్విమ్మింగ్ పూల్ వాటర్ ఎందుకు బ్లూ కలర్ ఉంటాయని ఎందుకుంటే చెప్పు ఎందుకంటే కింద టైల్స్ బ్లూ కలర్ లో ఉంటాయి కాబట్టి అది అది వావ్ 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 పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ఈ రోజు నేను అందరు స్విమ్ సూట్ వేసుకున్నాను స్విమ్మింగ్ కానీ నేను మాత్రం చీరలో స్విమ్మింగ్ చేస్తాను ఓపెన్ కిచెన్ ఆల్రెడీ శ్రీముఖి అవినాష్ కుకింగ్ ప్లాన్ చేసిండ్రు మొత్తం ఐటమ్స్ అనేది ఇచ్చిండ్రు బాగానే ఎక్స్ట్రా పెద్దది తెలుసుకున్నాను కాబట్టి కట్టుకున్నా ఓనియా బాబరే ఇంకోటి వి ఆర్ షోయింగ్ ఓన్లీ వన్ బెడ్రూమ్ బికాస్ ఎవ్రీ బెడ్రూమ్ ఇస్ సేమ్ ఎగ్జాక్ట్లీ ముందు ఇలాగా అండ్ ఇల్లు కూడా వాష్రూమ్ లో చాలా పెద్దది చూడండి ఎవ్రీథింగ్ ఇస్ వెరీ అందులో పడుకోవచ్చు స్పేస్ సరిపోతే ఇంట ఏంటి బ్రో అంత మాట అన్నా మనం వస్తున్న స్ట్రీమ్ కి ఫోటో కూడా రెడీ చేసి పెట్టా చూడండి అక్కడ ఓ దిస్ ఇస్ మీ యు నో ఫస్ట్ ఫోటో వచ్చేసి తమన్నా చూడు చూడు తమన్నా సేమ్ పోజ్ ఒకసారి సేమ్ పోజ్ కరెక్ట్ గా ఈ ఫార్మ్ స్టేక్ వెనకే మామిడి తోటలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మేము కుకింగ్ చేయబోతున్నాము ఇంకా ఆ పైన ఫ్లోర్ ది అవినాష్ చూపిస్తాడు కుకింగ్ కి రెడీ చేసుకుంటాం హలో అయ్యా ఏంది ప్లేట్లు ఏదో పెట్టిండ్రు మీకు తినడానికి సడన్గా ప్లేట్స్ బాగుందన్నా ఇక్కడ నుంచి అర్జెంట్ టైం అవసరం పడితే ఎవరికైనా దొరికిపోద్దాం అనుకుంటే ఇట్లా పారిపోవచ్చు ఓ టెర్రస్ కా నైస్ ఇక్కడ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఓకే అండ్ ఇక్కడ మామిడి తోట ఇదే మేము మంట చేసే ప్లేస్ కూడా ఇదే వంట వెళ్తావు పైకి టెర్రస్ కి సామాన్ జాగ్రత్త వద్దే దీపో ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ఎస్ హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఈ ప్లేస్ యాక్చువల్లీ చెప్పాలి అంటే 14 ఇది ఎంత అరౌండ్ 45 మినిట్స్ 40 మినిట్స్ అరౌండ్ 40 మినిట్స్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్ యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చేసి అంజలి
అనుజ ఇస్ అవినాష్ ఏంజెల్. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. షీజ్ మై ఏంజెల్, షీజ్ మై దేవకన్య, షీజ్ మై లవ్. ఇక్కడ మనం ఏమైనా ఈవెంట్ చేసుకోవచ్చు చేతు కదా, లైక్ బర్త్డే కట్, కేక్ కటింగ్స్ కానీ అలాంటివి. ఎస్, చాలా బాగా ఇచ్చాడు. ఆ రూఫ్ కూడా బాగుంది చూడండి, రూఫ్ వావ్, నైస్ రూఫ్. కుకింగ్ రెడీ చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆమె వీప్ ఫోటోలు తీస్తున్నావే. వీళ్ళు కిందకి వెళ్ళి కుకింగ్ రెడీ చేస్తా అని చెప్పేసి ఫోటోషూట్ చేసుకుంటున్నారు. పూర్తిగా కాస్ట్యూమ్ డిజైనర్గా మారిపోయిన స్విమ్ కుంజు ఏమైనా మొహాన్ ఫోటో తీస్తారు, ఈ వీపు తీస్తుంది. సో దిస్ ఇస్ ద ప్లేస్. ఇప్పుడు మొత్తం చూసేసారు కదా, ఇప్పుడు మనం ఫుడ్. యాక్చువల్లీ సావి ఫార్మ్స్ అనమాట, మనకు వీకెండ్స్ వచ్చేసి జస్ట్ 25-28 మధ్య ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు లైక్ ఎలాంటి ఫంక్షన్ చేసుకున్నా అరౌండ్ ఒక 500 పీపుల్ లోన్ అనమాట. ఇది పార్టీ చేసుకోవచ్చు, ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా సావి కనెక్టెడ్. అండ్ వీ హావ్ రెయిన్ డాన్స్ ఆల్సో హియర్. రెయిన్ డాన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ రెయిన్ డాన్స్ కాసేపట్లో రెయిన్ డాన్స్. ఇప్పుడు ఆ మామిడి తోటలోకి వెళ్ళి మేము కుకింగ్ చేయబోతున్నాము. ఇప్పుడు అవినాష్ గెటప్ చేంజ్, తిరిగి ఒకసారి. Wow, who are you, sir? Welcome to Mukku Avinash channel. Ippudu meeku cooking video chestam. Let's follow me. Ippudu memu cooking cheyadaniki vachunnamu. Inta build up istunnam kada, meen cheyamu, ladies chestaru, but nenu account set up chestanu anamata. Maavadi thota. Ayyayyo, maaduki ellevindi. Babji gadiki intelte atlu vachine enti? Yes. వావ్, నైస్ ది రా మ్యాంగోస్. యాక్చువల్లీ మా ఊరికి వెళ్ళి జైతలు వెళ్ళి మా రాఘవపట్నంలో మా మామిడి తోట మధ్యలో చేసుకుందాం అనుకున్నాం, కానీ టైం లేదు, ఇట్స్ టూ లాంగ్ డిస్టెన్స్. మొత్తం అరౌండ్ 13 acres ఉంటా. నువ్వు తయారయ్యావేంట్రా బాబో? ఏం కోస్తున్నా చేతు? మామిడికాయలు. అబే, అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. మామిడికాయలు కోసేస్తున్నాడు. అయ్యి చేతు, ఏంటి వాటర్ చేస్తున్నా? ఏ పాలు అవి గుండ్లు పడతాయి. నేనింత తయారయ్యి చీర కట్టుకుని రిసార్ట్ కి తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. ఈ ఉల్లిపాయల గోలైందిరా అవినాష్, ఎందుకు అరుస్తున్నావు? నువ్వు క్లోజ్అప్ లో పెట్టకు దడుచుకుని. ఫ్రెండ్స్ రిసార్ట్స్ అని చెప్పి అవినాశాన్ని, ముఖ అవినాశాన్ని వ్యక్తి ఒకటే టాపిక్ 3 సార్లు చెప్తా ఏంది తమ్ము, ఎడిటింగ్ లేపేస్తారు. వండర్ఫుల్, వండర్ఫుల్. హలో ఫ్రెండ్స్, ఉల్లిగడ్డల కోసం ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టాలి, చికెన్ వేయాలి, వండేస్తాం ఫ్రెండ్స్. మొహం పగిలిపోద్ది, నేను తినేస్తాను ఫ్రెండ్స్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. ఈ మామిడి తోట, ఈ చెట్లు ఇలా వండుకో. ఈ తోట మా అయిందండి, నేను యాక్చువల్లీ పెళ్లి చేసుకోబోతున్నా. కంటెంట్ ఇవ్వడం అని అంటే ప్రతి మాటకి కంటెంట్ ఇవ్వాలని రూల్ లేదు తమన్న. నేను పెళ్లి చేసుకుని ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నానో ఆయిందండి మామిడి తోట. ఇదిగో వీళ్ళందరూ కలుపుకుంటాం. మీద అయిపోతే నేను మాట్లాడచ్చు. ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో 200% నువ్వే ఉన్నావు. ఎక్కడున్నా నాది హౌస్ లో 2 weeks కి వెళ్ళిపోయింది. ఈ వీడియోలో కూడా 2 minutes కి స్కిప్ వీడియో అని కొట్టేస్తారు. సంసారం ఒక చదరంగం. హ్యాపీగా ఉందో డైలీ కట్ చేస్తాను, డైలీ హెల్ప్ చేస్తాను నీకు ఇంట్లో చేనా. చూస్తా చూస్తా ఉంటున్నాం గైస్. ఇంకొంచెం సెటప్ వచ్చేది ఉంది, అంటే లైక్ వాటర్, చికెన్ అవి ఇవన్నీ కడిగి అది అయిపోతే వీర్ రెడీ టు కుక్ ది చికెన్ కర్రీ ఇన్ మై స్టైల్. కానీ నాకు అనిపించింది ఈ చెట్ల మధ్యలో మంచి కళ్ళు ఉంటే. బై ఫ్రెండ్స్. ఇది కెమెరా ఆన్ అయితే చాలు తెలుసు తమన్నాకి, ఎక్కడ లేని పోన కోసం. అంతేగా అంతేగా, బుర్ని ఆవేశం తోలా. Thank you.
అభి, ఫర్ ద ఫస్ట్ టైం నేను కట్టెల పొయ్యి మీద వండుతున్నాను. ఓం పగ పొగే పగిని పగోదరి పగవాసనే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. కోసేసిన ఆనియన్ ఫ్రెండ్. ఓకే, సో ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి. వెరీ బేసిక్ చికెన్ కర్రీ వండుతున్నాం మేము. హడావిడి ఏమి ఎక్కువ లేనిది. కట్టెల పొయ్యి మీద వండుకుందాం, డిఫరెంట్ గా ఉంటది అనే ఆలోచన మాదే. కానీ దూల తీరింద కలర్ చేంజ్ అయిపోయింది పాప. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నా చేయి పడింది కాబట్టి టేస్ట్. That's obvious. ఏంటది, నేను ఎప్పుడైనా చికెన్ ని వీలైనంత మాక్సిమం ఫ్రై చేసేస్తాను. అప్పుడు పీస్ ఇంకా కర్రీలో తినడానికి అద్దరిపోదు. ఐ రిమెంబర్ యువర్ వన్ ఆఫ్ ద రెసిపీస్, ఓన్లీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి దట్ చికెన్. సో దిస్ ఇస్ దట్ చికెన్. యా, ఆల్మోస్ట్. నవీన్, ఎక్సైటెడ్ ఫర్ దిస్ చికెన్? పూర్ణిమ గారు, మీరు మంచిగా కదా, ఎవరన్నా వచ్చి చేసుకున్నారా ఇట్లా ఇక్కడ? చెప్పండి. లేడీస్ వేసుకున్నా. ఇది అవినాష్ దీంట్లో ఉప్పు కారం కలిసిపోయింది ఫ్రెండ్స్. ఏమేస్తున్నానో అర్థం. ఇప్పుడు ఉంది కావండి. ఇగో సైడ్ ఉంది ఉప్పు. ఈ కారం చాలా ప్రొఫెషనల్. రే రెడ్ రే రెడ్ రెడ్ బుగ్గే రెడ్ ఎక్స్వై జెడ్ ఎక్స్వై జెడ్ చూసా. ఫ్రెండ్స్, ఇదంతా అయిన తర్వాత మేము వెళ్ళి పూల దూకేస్తాం. ఏంటండి మాటి మాడికి అన్నిట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంట్రా ఫీలింగ్ అనేది సార్? పదిసారి దీని ఏంటి ఏంట్రా బాబు? చికెన్ వేడి 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 చికెన్. దీన్ని ఇప్పుడు ఉడుపుడు కన్నంలో తింటుంటది స్వామి. ఆహా, చూసారా? ఇగో మాకు ఇక్కడ పూర్ణిమ బాగా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ పూర్ణిమ. ఉరుక్కుంటా వెళ్ళి అది కొంచెం కొబ్బరి పొడి తీసుకొని వచ్చేస్తాయి. మేడం, మీరు షూటింగ్ లో ఉన్నారా లేకపోతే ఇప్పుడు ఏంటిది? నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఇట్లాగా చెట్లలో వండుకొని పూర్ణి ఆవేశం తోల. శ్రీముఖి శ్రీముఖి ఫ్యాన్ తో. ఊర్లో ఒక విలేజ్ లో వండుకొని హ్యాపీగా తినాలని ఉంది, తింటున్నాం కూడా. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ అదిరిపోయింది సెటప్. మరి ముఖ్యంగా ఈరోజు ఉపన్యాసం ఇస్తున్నా. లైఫ్ లో ఇంకా పని లేదు, రిటైర్మెంట్ అని అనిపించినప్పుడు ఇట్లానే సెటిల్ అయిపోవాలని నా కోరిక. దిస్ ఇస్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. ఫర్గెట్ అబౌట్ ద బ్లాగ్ అండ్ ఎవరీథింగ్, బట్ సిట్టింగ్ హియర్ విత్ ఆల్ యు కెన్ స్పీక్ ఇన్ తెలుగు ఆల్సో. తెలుగు మాట్లాడు చేతు. మనం ఒక పల్లెటూరుకి వచ్చాము, ఒక మామిడి తోట వచ్చాము. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు బిగ్ బాస్. యాక్చువల్ గా వీడియోస్ అంతా పక్కన పెడతా గనక ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. ఎందుకు ఆ వీడియోనే ఇది ఉంది. అవినాష్ చెప్పినప్పుడు కట్టెలు పోయి అది తిన్నప్పుడు అప్పుడు ఎక్సైట్మెంట్ రాలేదు, కానీ ఇప్పుడు ఈ ఎక్సైట్మెంట్ వచ్చిన కాని నుంచి కూడా నాకు అన్యాయం జరుగుతుంది బిగ్ బాస్. అవినాష్, నీ యూట్యూబ్ వీడియోలో అంత చేతు మీ ఆవిడ తప్ప నేను లేను. అటొక వైపు చేతి ఏం చేస్తున్నావు? మామిడికి కట్ చేసి దీన్ని ఉప్పు కారం వేసుకు. ఫైనల్లీ కొత్తిమీర వేసేసినాం. కొత్తిమీర వేసేసిన తర్వాత ఇక టేస్ట్ ఉంటుంది. ఇప్పటికే టేస్ట్ అదిరిపోయింది. చికెన్ కర్రీ రెడీ. కట్టెల పొయ్యి మీద మామిడి తోటలో చికెన్ కర్రీ తినడానికి వచ్చేది ఎవరు? మేము. మేము మేము. ఓకే గైస్, ఇందాక మీకు చీకట్లో కనిపించిందో లేదో, బట్ చికెన్ కర్రీ యాక్చువల్ లుక్ వావ్.
వైపే నన్ను వెతికినది, నీ వైపే నన్ను తడిమినది, నాకెందుకు ఇలా అవుతుంది, నీ మదిని అడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది. వచ్చారు వచ్చారు వచ్చారు. హాయ్ హాసిని, హాయ్ ధీరా ధీరా ధీరా. ఏ హాయ్ సిస్టర్. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. వీళ్ళు కొంచెం లేట్ వచ్చారు, వీళ్ళు వేరే ఊరెళ్ళారు అనమాట, అందుకే లేట్ అయింది వీళ్ళకి. ఫైనల్లీ వచ్చారు సుశ్రుత్ అండ్ హాసిని. ఎలా ఉంది సుశ్రుత్? లోపలుంది మీకోసం వెయిటింగ్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అంతా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పటికిప్పుడు మాకు యాక్చువల్లీ స్వీట్ మేము మర్చిపోయాం. యాక్చువల్లీ సడన్గా సిమ్ గుర్తొచ్చి స్వీట్ లేదు అంటే, ఇప్పటికిప్పుడు బ్రెడ్ మిల్క్ షుగర్ అన్నీ తెప్పించి ఇప్పటికిప్పుడు మేము ఏం చేస్తామంటే, చూడండి వావ్ డబుల్ కమిట్ అయ్యేస్తుంది శ్రీముఖి. థ్యాంక్ యూ సో మచ్. ఆయిల్ గీనా మీ ఆర్డర్ 250 ml అంటే 100 ml చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 3-4 మెంబర్స్ ఉన్నారు, అది తినేస్తే ఆల్మోస్ట్ బలూన్ ఖాళీ అయిపోద్ది. అందరూ ఊడ్చుకోండుకొని తిన్నాను అనమాట. ఇంకా నేను సుష్టు ఆసని తినేసేయాలి ఇది. బట్ ఇప్పుడు ముందుగా పాలు వేడి చేసుకోవాలి. అవన్నీ చెప్పేసుకున్నాం. చేతులు బాగా ఫ్రై చేసుకోవాలి. చేతులు దాని తర్వాత పాలలో షుగర్ కలపాలి. బ్లడ్ బ్రెడ్ వేయాలి. నువ్వు ఆల్రెడీ చెప్పేసాను, ఇప్పుడు లైట్ గా చెప్పేసావు. బ్రెడ్ ఆమ్లెట్ కదా, బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా డబుల్ కమిట, దాన్నే బ్రెడ్ హల్వా అంటారు. శ్రీముఖి, బ్రెడ్ హల్వాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏం చెప్పేసి? బ్రెడ్ కాదు, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఘీ. వాడేవా బ్రెడ్ హల్వా తినేటప్పుడు మనకు కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటి? నువ్వు కాదు స్పూన్. నువ్వు ఇలా కాకుండా మంచిగా వేస్తాం, ట్రెండింగ్ నెంబర్ వచ్చింది. బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన మెయిన్ పదార్థం ఏంటి? రేపు బ్రెడ్ ఆమ్లెట్ కా ఎగ్స్ బ్రెడ్ అయిపోయింది అయిపోయింది ఇంకా అయిపోయింది చాలా. హైదరాబాద్ లో ఉండేది, సికింద్రాబాద్ లో లేనిది. హైదర్ సికింద్ హైదర్ కాదు, వెనక సికింద్రాబాద్ లో బాగుంది, ఇక్కడ హైదరాబాద్ లో బాగుంది. హైదరాబాద్ కాదు, హైదరాబాద్ లో లేనిది, సికింద్రాబాద్ లో ఉన్నది కాదు. రైల్వే స్టేషన్ నాంపల్లి స్టేషన్ అంటారు కానీ హైదరాబాద్ రైల్వే స్టేషన్. బిహేవ్ హ్యూమన్ అవినాష్. వేడి వేడి నేనే టేస్ట్ చేస్తున్నాను బికాజ్ ఐఎమ్ ఇన్ మై ఈటింగ్ పీరియడ్. వావ్ ఎలా ఉంది? నా భూత నా భవిష్యత్ ఒక ముద్ద నీకు నోట్లో ఇస్తా. బాగుంది కదా, తలలో బ్రెడ్ ముంచుకొని తిన్నట్టుంది. Okay friends, it's time to say bye bye. Thank you very much for watching the vlog. Okay friends, we enjoyed a lot. Chala chala enjoy chesam, yeah, swim chesam, one chesam, but ee roju ee farmers ni special entante farmers motham chesam kada, maamidi tootlu me want cheskodam. Absolutely. And meek ela anipinchindi the vlog in the comments cheyandi. What is this cover ante ganaka ipin battalu pool lo tarichipoyinevi ilante family mans kabatti vaalla wives ayani suggest chindru. Hello mottham ledu adra. Chalo, see you in the next vlog. Until then, please subscribe to Mukku Avinash and RJ Chaitu. And Sri Mukhi. Thank you very much. Bye bye. Thanks, guys. Love you, no? Love you too. Yeah, okay. Ready ayi bayatiki vachanu ippudu. Bayatiki ante car lo vachanu ippude apartment nunchi bayatiki velthunnam. Ekkadiki vellala ani alochistunna. First lunch chesi surprise ki iskarana. Lepothe ekkadiki veldam first? First lunch iddam. ఫస్ట్ లంచ్ చేద్దామా? సరే ఫస్ట్ లంచ్కి వెళ్తాం. ఇక్కడ నుంచి సర్ప్రైజ్ ఏంటనేది నేను తీసుకెళ్తాను. ఓకే.